కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ మైనారిటీ నేత. ఉన్నత పదవులు చేపట్టిన ప్రస్థానం ఆయన సొంతం. ఎంతుంటే ఏం లాభం? ఇప్పుడు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిపోయిందట. అటూ ఇటూ ఊగిసలాడుతూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆయనకు ఎందుకు ఈ ప్రాబ్లం? అసలు ఇంతకీ ఎవరా సీనియర్ నేత? కాంగ్రెస్ సీనియర్ కు భవిష్యత్ కనిపించట్లేదా? పార్టీ కోసం త్యాగం చేస్తే పొలిటికల్ గా ఆగమయ్యారా? షబ్బీర్ కు సొంత ఇలాఖా లేకుండా పోయిందా? పిసిసి కొత్త చీఫ్ తో అలీకి పేచీ తప్పదా? కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు షబ్బీర్ అలీ. ఆది నుంచి కాంగ్రెస్ తోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కేబినెట్ సహచరుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మైనార్టీ నాయకుడిగా కాంగ్రెస్ ఆయనకు తగిన గుర్తింపునే ఇచ్చింది. ఎమ్మెల్సీని చేసి శాసనమండలిలో ప్రతిపక్ష హోదా కట్టబెట్టింది. ఆ తర్వాత పదవి పోయినా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. మామూలుగా అయితే షబ్బీర్ అలీ పేరు చెప్పగానే అందరికీ కామారెడ్డి నియోజకవర్గం గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదిగారు. కానీ ఇప్పుడు అదే కామారెడ్డి ఆయనకు కనుచూపు దూరంలో కనిపించడం లేదట. ఇన్నాళ్లు సొంత ఇలాఖగా ఉన్న నియోజకవర్గం ఇప్పుడు కానిదైపోయిందట. పరిస్థితుల ప్రభావంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గాన్ని విడిచి వేరే చోటుకు వలస వెళ్లడంతో అలీకి వచ్చిన పొలిటికల్ కష్టమిది. నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోసం చేసిన త్యాగం ఇప్పుడు రాజకీయంగా షబ్బీర్ అలీని ఆగం చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. నాటి సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు. దీంతో తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించి సంచలనం రేపారు రేవంత్ రెడ్డి. దీంతో అప్పటికే కామారెడ్డిలో ఫుల్గా గ్రౌండ్ వర్క్ చేసుకుని సిద్ధంగా ఉన్న షబ్బీర్ అలీ ఆశలు ఆవిరైపోయాయి. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఓకే చెప్పేయడంతో అలా కామారెడ్డిని షబ్బీర్ వదిలిపెట్టాల్సి వచ్చింది. పోనీ ఇక్కడ రేవంత్ గెలిచారా అంటే మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లికి లాభం అన్నట్టు కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పోరుతో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించి అందరికీ షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గాన్ని త్యాగం చేసినందుకు మైనార్టీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీని నిలబెట్టిన కాంగ్రెస్ కు అక్కడ కూడా ఆశాభంగమే అయింది. పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం ఓడిపోయారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కాగానే షబ్బీర్ అలీకి కేబినెట్ హోదాతో పదవి కట్టబెట్టారు. కానీ ఆయనకు మాత్రం రాజకీయంగా భవిష్యత్ మీద బెంగపట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉన్నది పాయే, తెచ్చిపెట్టుకున్నది పాయే అన్నట్టుగా తయారైందట పరిస్థితి. రేవంత్ కోసం సొంత ఇలాఖా కామారెడ్డిని వదిలేస్తే దాన్ని బీజేపీ తన్నుకుపోయింది. ఇప్పుడు అక్కడ షబ్బీర్ అలీని సొంత పార్టీ నేతలే నాన్ లోకల్ అన్నట్టుగా చూస్తున్నారట. వేరే నియోజకవర్గానికి వెళ్లిపోయారుగా, ఇక మీతో మాకేంటి పని అన్నట్టుగా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. పోనీ తాజాగా పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్లో పట్టు సాధించుకుందామంటే అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. వలస వచ్చిన నేతగానే చూస్తున్నారు తప్ప తమ నాయకుడుగా అక్కడి కాంగ్రెస్ క్యాడర్ భావించడం లేదని టాక్. స్థానికతను బేరేజు వేసుకుంటున్న ఇక్కడి ప్రధాన నేతలు షబ్బీర్ అలీ పర్యటనలను పెద్దగా పట్టించుకోవడం లేదట. ప్రభుత్వ సలహాదారు హోదాతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్లో ఇటీవల విస్తృతంగా పర్యటించిన ఒకరిద్దరు నేతలు తప్ప మిగతా ఎవ్వరూ కనిపించలేదట. ఇంకో కీలక విషయం ఏమిటంటే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అడ్డ. ఆయన ఇప్పుడు పిసిసి బాస్ కూడా. మొదటి నుంచి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్న మహేష్ కుమార్ పార్టీని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ తరచూ అనుచరులతో ప్రస్తావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో షబ్బీర్ అలీ రెగ్యులర్ గా నిజామాబాద్ అర్బన్లో పర్యటిస్తుండడం పిసిసి అధ్యక్షుడి అనుచరులకు నచ్చడం లేదట. లోకల్ గా బలమైన క్యాడర్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కాదని షబ్బీర్ కు సపోర్ట్ చేయలేమని లోకల్ సీనియర్ నాయకులు అన్నారట. దీంతో ఈ మైనార్టీ మాజీ మంత్రికి బీసీ కోటాలో పిసిసి చీఫ్ దక్కించుకున్న మహేష్ కుమార్ గౌడ్ తో పేచీ తప్పేలా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు కామారెడ్డికి కాక ఇటు నిజామాబాద్ అర్బన్లో నిలదొక్కుకోలేక షబ్బీర్ అలీ రాజకీయ భవిష్యత్తు ఎటూ కాకుండా పోతోందా అన్న బెంగ. ఆయన అనుచరులను భయపెడుతోందట. అక్కడుంటారా, ఇక్కడికి వస్తారా, లేక ఇక్కడుంటారా, అక్కడికి వెళ్తారా అనే అయోమయంలో పడిపోయారట. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో హోదాతో షబ్బీర్ పదవిలో కొనసాగుతున్నారు. కానీ సొంత ఇలాఖా అనేది ఒకటుండాలిగా అన్నది షబ్బీర్ ఫాలోవర్స్ ను వెంటాడుతూ వేటాడుతున్న ప్రశ్న. ఈ పరిస్థితుల్లో షబ్బీర్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది.